దేవునికి స్తోత్రం. దేవుని నామముకి మహిమ కలుగునుగాక. మరి నిజంగా నిసిఫే చర్చ్ మెంబర్స్కి అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మీరందరూ మా కొరకు ప్రార్థించారు, ఇంకా ప్రార్థిస్తున్నారు, ఇంకా మేము ప్రార్థించబోతున్న నమ్ముతూ ఉంటున్నాం. ఈ సమయంలో దగ్గర దగ్గర ఒక 2 గంటల 30 నిమిషాలు మరి ఈ యొక్క స్థలానికి రావటం బయటింది. లేదా 1000 అడుగుల లోపు 900 అడుగులు ఎత్తైన కొండల మీద రాళ్ళ మధ్యలో చెట్ల మధ్యలో నడుచుకుంటూ వచ్చాం. మరి చాలా కష్టమైనా కూడా చాలా ఆనందిస్తూ ఉంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ ఈ ట్రైబల్ ప్రజల యొక్క ప్రేమ చాలా అద్భుతంగా ఉన్నది. కేవలం ఇది ప్రేమను చూడటానికి వచ్చాం ఇక్కడికి అంతే మాత్రం అత్యమాత్రం కాకుండా మరి నిసిఫే చర్చి చేసిన ఆఫరింగ్స్తో చక్కగా మన వారికి మరి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి శారీ, అదే గోమతెర, మెడికల్ ఆ యొక్క కిట్ ఇలారా. దీని వల్ల చాలా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మరి హైట్ డ్యామండ్స్ వచ్చిన టీం అంతా కూడా చాలా సంతోషిస్తున్నారు, అలసిపోయినారు. వాస్తవానికి ఆ యొక్క కర్రలు పట్టుకొని కర్రల సపోర్ట్తో ఈ కొండ ప్రాంతం ఎక్కడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజలు వచ్చినట్లయితే అటువంటి మరి రేకుల రూముల్లో ఉంటున్నారు. మరి ప్రతిరోజు వారు ఇలాగా ప్రయాణం చేస్తున్నారని మేము విన్నాం. వాళ్ళ యొక్క చరిత్ర గురించి, వాళ్ళ యొక్క పద్ధతులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. వారి ఇంట్లో ఇక్కడ నివాసం చేస్తారు. ఇంతవరకే ఈ కొండ మీద ఇంతవరకే ఒక దాదాపు వాళ్ళు చెప్పిన ప్రకారం కేవలం ఒక 19-20 మంది కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటారు. మరి ఎవరి ఇళ్ళు వాళ్ళు అంటే ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద చర్చి పీపుల్. అదేవిధంగా పాస్టర్ గారు కూడా చాలా వందనాలు చెప్తూ ఉంటున్నాం. ఈ పాస్టర్ గారు మరి మాకు తెలుగులో అన్ని వివరిస్తూ ఉంటున్నాడు. పాస్టర్ తెలుగు తెలుసు, రాజమండ్రిలో మరి ఇబ్రాహీంపురం కూడా జాబ్ నిమిత్తం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరు మాకు చాలా హెల్ప్ చేశారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న పాస్టర్ ఈయన, మరి ఈ పాస్టర్ కూడా చాలా సంతోషం. ఈయన మమ్మల్ని నడిపించాడు. మరి దేవుని చిత్తం అయితే చర్చ గురించి అన్ని విషయాలు చెప్తాను. పాస్టర్ నేమ్ త్రిలోచన మచ్చి. థ్యాంక్ యూ శ్యామ్. ఇది మోసి తిరుడు.